करोना वायरस निवारించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్ డౌన్ కారణంగా వలస కూలీలకు ఉపాధి లేక ఇతర రాష్ట్రాల్లో ఇబ్బంది పడుతున్న సమయంలో అక్కడ ఉండలేక సొంత గ్రామాలకు పయనమయ్యి వస్తున్న సమయంలో పోలీసులు ఏర్పాటు చేసిన చెక్ పాయింట్ వద్ద పునరావాస కేంద్రాలకు తరలించిన వలస కూలీల అందరినీ వారి వారి ప్రాంతాలకు తరలించేందుకు నేడు రాష్ట్రం తీసుకున్న నిర్ణయం మేరకు ప్రభుత్వం వారి కోసం ప్రత్యేకమైన బస్సులను ఏర్పాటు చేసి వారి సొంత జిల్లాలకు పంపిస్తున్నారు ఈ సందర్భంగా తమిళనాడు నుంచి వస్తున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొంతమంది వలస కూలీలను రావులపాలెం దగ్గర పోలీసులు ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద సుమారు 150 మందిని గుర్తించి వారందరినీ దగ్గరలో ఉన్న పునరావాస కేంద్రాలకు తరలించిన వలస కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు వారందరినీ సొంత జిల్లా అయిన శ్రీకాకుళం తరలించేందుకు ప్రత్యేక బస్సుల ద్వారా తీసుకువస్తున్న వారిని శ్రీకాకుళం ముఖద్వారమైన పైడి భీమవరం వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద పోలీసులు వివరాలు సేకరించి వారిని జిల్లాలో అనుమతించారు. రావులపాలెం నుంచి శ్రీకాకుళం విజయనగరం వీళ్ళు రావులపాలెం మీదుగా వలస కూలీలు హనుమాన్ జంక్షన్ విజయవాడ వగైరా ప్లేసుల నుంచి వీళ్ళు వలస కూలీలు రోడ్డు మంట నడుచుకుంటూ వెళ్తుంటే మా సీఏ గారు వాళ్ళ బృందం మా రెవెన్యూ స్టాఫ్ ఎంఆర్ఓ గారు అందరూ కలిపి వీళ్ళని అడ్డుపెట్టి వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పించి ఒక గత 15 రోజుల నుంచి వీరికి వసతి కల్పించి మా భోజనాలు అయితేనే టిఫిన్లు అయితేనే అన్నీ కూడా వసతులు కల్పించి నిన్న వీళ్ళకి మొత్తం క్వారంటైన్ టెస్టులు ఇద్దరు డాక్టర్లు కాకినాడ నుంచి వచ్చి స్పెషల్ డాక్టర్స్ అందరూ వచ్చి వీళ్ళకి టెస్టులు చేసి నెగిటివ్ వచ్చింది కారణంగా వీళ్ళని వారి వారి జిల్లాలకు తరలించాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారు ఉత్తర్వుల మేరకు మన మా రావులపాలెం సీఏ గారు తహసీల్దార్ గారు ఎండో గారు అందరూ కలిపి మమ్మల్ని మా విఆర్ఓస్ అందరినీ ఎస్కార్ట్ కింద పంపించి 6 బస్సుల్ని 2 బస్సులము విజయనగరం మొత్తం విజయనగరం శ్రీకాకుళం అందరూ కలిపి 104 మంది ఈ పునరావాస కేంద్రాల నుంచి తరలిస్తున్నామండి. అందులో 2 బస్సులము విజయనగరం 4 బస్సులము శ్రీకాకుళం. ఈ శ్రీకాకుళం వారిని ఇప్పుడు మన పోలీసు వారి ఆదేశాలు ఇప్పుడే చెప్పిన దాని మీద రాజాం స్కూలు హై స్కూల్ రాజాం మండలం డోర్నకల్ హై స్కూల్ ఏదో చెప్పి చెప్తున్నారు. అక్కడ మేము డోల్పేట అక్కడ మేము షిఫ్ట్ చేసి వీళ్ళని మళ్ళీ మేము ఈ బస్సుల్లోనే రిటర్న్ అయిపోతామండి. మేమందరం విఆర్ఓసం. సరే నా పేరు పి రవిశంకర్ అండి. సూపర్. 3 గంటలకి వచ్చి రావులపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉన్న వీళ్ళని అందరినీ కూడా 6 బస్సుల్లో 104 మందిని ఎక్కించుకొని వస్తూ ప్రతి బార్డర్ దగ్గర ఆఫ్ చేసి వీళ్ళందరినీ చెక్ చేస్తూ తీసుకొస్తున్నాం. అలాగే రాత్రి ఎంఆర్ఓ ఇచ్చిన ఫుడ్ కూడా వీళ్ళకి లంచ్ కూడా ఏర్పాటు చేశారు. అది కూడా మేము పాయిగ్రాపేటలో పోలీసు వారితో చెప్తే పోలీసు వారు కూడా మాకు మంచిగా సప్లై చేసి ఆ ఫుడ్ వీళ్ళకి పెట్టాం. మేము ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నాం. విశాఖపట్నం ఒక 6 కూలీలు దిగారు. వారిని నారాయణ స్కూల్ దగ్గర దింపి మరలా వస్తుగా శ్రీకాకుళం విజయవాడ చిత్రకొట్టుడికి ఇక్కడ ఉన్న ఎస్ఐ గారి ఆధ్వర్యంలో మీరు రాజం వెళ్ళి దోరపేర క్వారంటైన్కి తీసుకెళ్ళమని చెప్పారు. ఆ విషయం మేము అక్కడ దింపేసి మా బండ్లు వస్తున్న విఆర్ఓని తీసుకొని మళ్ళీ మేము మా గమ్యస్థలైన రావు